బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్. రైతు సోదరుకు నమస్కారం. గత వీడియోలో జీవాలు చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, గత గొర్రె పిల్లల మరణాలు తగ్గాలంటే ఏం చేయాలి, ఎన్ని రకాల టీకాలు ఇప్పించాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి సవివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే విషయాలు కొంచెం వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ గొర్రె పిల్లలకు వచ్చేటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా మశూచి వ్యాధి, నీలి నాలుక వ్యాధి అంటే గ్లూటంగ్ వ్యాధి, పీపీఆర్ వ్యాధులు, రకరకాల వ్యాధులు వస్తాయని చెప్పేసి గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యాధులు సోకినప్పుడు ఈ గొర్రెలకు గొర్రె పిల్లలకు శరీరం మీద పుండ్లు ఏర్పడతాయి, తెలిసిపోతుంది, చూసిన వెంటనే తెలిసిపోతుంది. ఈ తర్వాత ఈ వ్యాధుల వల్ల పుండ్లు ఏర్పడటం కాకుండా ఇవి రాళ్ళు గీక్కపోయి రకరకాల ఈ ఫెడ్లో ఉన్నటువంటి వస్తువులు, పదిలైన రాళ్ళు, తర్వాత ఇనుప, అవి రకరకాల ఐటమ్ వస్తువులు తగిలి కూడా గాయాలు ఏర్పడతాయి. తర్వాత ఈ పుండ్లు ఏర్పడటం వల్ల కాళ్ళకు కూడా మన ఈ మూత్రం పేడ లాంటి వాటిలో తిరగటం వల్ల, నీళ్ళలో నానటం వల్ల కాలి పుండ్లకు కూడా కాళ్ళలో కూడా పుండ్లు ఏర్పడతాయి. మొత్తానికి రకరకాల కారణాల వల్ల అది గాయాలు ఏర్పడి కాళ్ళల్లో పుండ్లు ఏర్పడి నడవలేకపోతాయి, అవి బలహీన పడిపోతాయి. తర్వాత అవి రకరకాలుగా అవి బాధలకు గురై అవి సరిగా ఆహారం తీసుకో, ఆహారం తీసుకోకపోవటం ఏమవుతుంది, చిక్కిపోతుంటాయి. చిక్కిపోయి మెల్లగా మెల్లగా అవి చనిపోవడం ప్రారంభిస్తాయి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే, గాయాలైన రోజు పశువులను గమనిస్తుండాలి. ఏ పశువు యాక్టివ్గా ఉంది, ఏ పశువు డల్గా ఉంది, దగ్గరికి వెళ్ళి చూడాలి ఎందుకు డల్గా ఉంది. అయితే రోజు గమనించడం వల్ల కొన్ని విషయాలు తెలిసిపోతుంటాయి. అయితే డల్గా ఉందంటే ఆటోమేటిక్ ఎక్కడో కాళ్ళలో పుండ్లు ఉండటము, తర్వాత శరీరం మీద గాయాలు ఉండటము తెలిసిపోతుంది. అది ఒక చర్మంలో చేయబెట్టి ఇట్లా కొంచెం జరిపి చూడాలి, తెలిసిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే, వెంటనే మనకు ప్రతిసారి డాక్టర్ సలహా అనేది అవసరం లేకుండా కొంచెం సొంతంగా కూడా ట్రీట్మెంట్ నేర్చుకోవాలి. అప్పుడు ఎట్లా, అది కూడా డాక్టర్ సలహాలతోనే నేర్చుకోవాలి. అయ్యా ఇలాంటి గాయాలు ఏర్పడితే ఏం చేయాలి, ఇలాంటి కూడులు ఏర్పడితే ఏం చేయాలి, తర్వాత ఇలాంటి రాళ్ళు గుచ్చుకపోయి, తర్వాత ఇనుప ముక్కలు గుచ్చుకపోయి, ఇవి తనంతటి ఆర్టిఫిషియల్గా అవి గాయాలు ఏర్పరచుకుంటే ఏం చేయాలి అంటే తీసుకోవాలి. అంటే అలాంటివి డాక్టర్లు చెప్పేదాని ప్రకారం చికిత్స చేసుకోవాలి. సో అలాంటి కొన్ని చిన్న చిన్న చికిత్సలు ఉన్నవి. అలాంటి ఇప్పుడు ఈ గాయాలు ఏర్పడిన తెలిసిపోయిన వెంటనే, పుండ్లు ఏర్పడిన వెంటనే పొటాషియం పర్మాంగనేట్, తర్వాత లేదా డెటాల్ ఇలాంటి వాటితో గాయాలను ఫస్ట్ శుభ్రం చేయాలి. ఎట్లయితే మనకు దెబ్బ తగిలితే మనం కూడా డెటాల్తో శుభ్రం చేసుకుంటాం, అట్లాగే వాటికి కూడా శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ దొరుకుతాయి బయట ఈ పశువుల కోసం ఎక్స్క్లూజివ్. అవి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ కొన్ని ఎప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి, ఒక రెండు మూడు అవి ఆయింట్మెంట్ యొక్క ట్యూబ్స్ దొరుకుతాయి, అవి తీసుకొచ్చి పెట్టుకోవాలి. అవి అద్దాలి, ఇది ఎక్స్టర్నల్ మాత్రమే అది అద్దేది ఉంటుంది, డాక్టర్ల సహాయంతో చూస్తుంది. అట్లాగే ఇలాంటి గాయాలు ఏర్పడినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, పుండ్లు ఏర్పడినప్పుడు ఇచ్చేటువంటి మందులు కూడా ఉంటాయి. ఆ మందులు కూడా డాక్టర్ల సలహా మేరకు ఆ మందుల పేర్లు రాసుకోవాలి. అయ్యా చిన్న చిన్న గాయాలు ఏర్పడితే ఏం చేయాలి, తర్వాత ఈ ఇలాంటి పుండ్లు ఏర్పడితే ఏం చేయాలి, అంటే రకరకాల పేర్లు వస్తాయి మార్కెట్లో, మందులు దొరుకుతాయి. సో అవి ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత కంటిన్యూస్గా మీరు ఈ తెలుసుకున్న దాంతో మీరు దాన్ని చిన్న చిన్నవి ట్రీట్మెంట్ చేసినప్పటికీ తగ్గకపోతే వెంటనే డాక్టర్ను కన్సల్ట్ చేయాలి. అలాంటి ఎలాంటి ఉపేక్ష చేయకూడదు. ఈ విషయంలో రైతులు గమనించి మందను కాపాడుకోవాలని చెప్పి మేము మనవి చేస్తాము. గాయాలకు చికిత్స గురించి తెలుసుకున్నాము. అలాగే
బాహ్య పరాన్న జీవులు అనేటివి కూడా ఈ పశువుల మరణాలకు కారణమవుతాయి. బాహ్య పరాన్న జీవులు ఏమిటి? గోమారు. గోమారులో శరీరానికి అతుకపోయి రక్తం తాగుతూ ఉంటాయి కూర్చొని, అది చాలా నష్టం కలుగుతుంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. వాటి జీవాల యొక్క శరీరం మీద చేయి పెట్టి కొంచెం వాటి యొక్క వెంట్రుకలు ఇట్లా పక్కకు జరిగి కనుక జరిపి చూస్తే అవి శరీరానికి అతుకపోయి ఆ రక్తాన్ని తాగుతుంటాయి. అట్లాగే పిడుదలని ఉంటాయి, అవి కూడా రక్త నష్టం కలుగుతుంటాయి. పేళ్ళు ఉంటాయి, ఈ పేళ్ళు కూడా రక్తం తాగుతుంటాయి. ఇవన్నీ చికాకు కలిగిస్తాయి వాటికి. ఒక అనీజీనెస్ ఉంటుంది ఒక జీవాలలో, దురద పెట్టుంది ఊటిగా ఇట్లా రాసుకోవటం చేస్తుంటుంది, అనీజీగా ఉంటుంది, నిద్ర సరిగా పోలేవు, అటు ఇటు ఊరుతుంటాయి, అసలు డెవలప్మెంటే ఉండదు, పెరుగుదలే ఉండదు, ఆడే ఉంటాయి, పక్కగా చిక్కిపోతుంటాయి. తర్వాత ఒక రకమైనటువంటి చలనం లేకుండా పడి ఉంటాయి ఆడ. సో ఇవన్నీ లక్షణాలు ఎలాంటి అంటే ఆటోమేటిక్గా ఇది రేపు మాపకు వస్తుందని అర్థం పక్క, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొంచెం అలర్ట్ కావాలి ఇలాంటి విషయం చూసినట్టు. ఇప్పుడు ఇది ఇవన్నీ వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే ఒకటే మార్గం, మనం జాగ్రత్తగా ఉండాలి. రైతులు జాగ్రత్త ఉన్నంత కాలం ఈ జీవాలకు ఎలాంటి నష్టం కలగదు. సో ఏం చేయాలి? పాకలను శుభ్రంగా ఉంచాలి, అది ఎలాంటి కాంప్రమైజ్ లేదు. పేడ శుభ్రం చేసుకోవాలి, మూత్రం శుభ్రం చేసుకోవాలి, వారానికి ఒకసారి సున్నం చల్లాలి, పొడి సున్నం తీసుకొచ్చి చల్లు మొత్తం పాక అంతా చల్లాలి. ఏమవుతుంది? యాంటీబయాటిక్స్ అవి చనిపోతుంది. తర్వాత ఇవి బ్యూటాక్స్ అని ఒక మందు దొరుకుతుంది, అది నీళ్ళలో కలిపి పిచికారీ చేయాలి అక్కడ మొత్తం ఈ వీటి జీవాల మీద. తర్వాత మొత్తం షెడ్లో పిచికారీ చేయాలి, దానివల్ల కూడా ఇవన్నీ అరికడుతుంటాయి, ఈ గోమాలు ఇవన్నీ తగ్గిపోతాయి, చనిపోతాయి. సపోజ్ ఇది వీటి బెడద ఎక్కువ అనుకోండి, గోమారులు లెక్క మిగిలి కనిపిస్తున్నాయి, బెడదలు కనిపిస్తున్నాయి, మొత్తానికి పరాన్న జీవులు అనేటివి చాలా ఉన్నాయి అనుకోండి ఆ షెడ్లో, అప్పుడు నెలకోసారి తప్పనిసరిగా బ్యూటాక్స్ లాంటి మందు పిచికారీ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? కంట్రోల్ అయిపోతుంటుంది. కంట్రోల్ అయిన వెంటనే మరణాల శాతం తగ్గుతుంది, మీకు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కాబట్టి లాభం కూడా ఎక్కువైతుంది. దీంతోపాటు ఈ మధ్య ఒకటి టెక్నాలజీ ఒకటి బయలుదేరింది, ఇవి ఎంత కృషి చేసినా పోవు. వాటి స్నానం చేయించడం బెస్ట్. ఈ ఈ గో మన గోమార్ల పెడద, పిడుదల పెడద, ఈ బాహ్య పరాన్న జీవులు అనేటువంటి ఎన్ని అయితే ఉంటాయో వాటన్నింటినీ ఇక పర్మనెంట్గా వదిలిపెట్టుకోవటానికి ఒక పని చేయాలి. ఎట్లా చేయాలి? ఒకటి వాళ్ళకి స్నానం చేయించడానికి వచ్చిన కాలువ లాంటిది మన షెడ్లోనే ఒకటి పక్కకు కట్టాలి. అది ఎలా కట్టాలి, ఎలా ఉండాలని నేను దీని తర్వాత రూపం దీని కంటిన్యూషన్లో నాకు చూపెడుతున్నాను, అది చూడండి. అలా మీరు కట్టే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒకటి కట్టేసి అందులో మందులు కలిపిన తర్వాత, నీళ్లు వేసి మందులు కలిపిన తర్వాత ఈ గొర్రెలను అందులో నుంచి పోయేటట్టు చేయాలి. స్నానం చేయించాలి, ఒక రకం మోటు భాషలో చెప్పాలనుకుంటే వాటన్నిటికీ స్నానం చేయించాలి. దాన్ని షీప్ డీప్ అంటారు మన తెలుగులో, దాన్ని స్నానం గొర్రెల స్నానం చేయించే కాలువ అని చెప్పచ్చు. ఈ కాలువ లెక్క కట్టి అందులో నీళ్ళు నింపి ఆ మందులు నింపి అందుకెళ్ళి అది పోయేటట్టు ఇచ్చి ఇటు వదిలిపెట్టాలి, అట్టు బయటకు వెళ్ళి తీసుకుపోవాలి. అది కదలటాన్ని ఒక కర్రలతో దాన్ని అల్లిస్తుపోవాలి, అల్లిస్తే అది మెట్టగా బయటకు వచ్చేస్తాయి. తర్వాత ఈ ఈ షీప్ డిప్ అంటే కాల్వ, గొర్రెల స్నానం కాల్వ లో దింపేటానికి ముందు ఈ వాటి యొక్క కాళ్ళు బాగా శుభ్రమయ్యేటట్టు ఆ కాళ్ళ కోసం కూడా చిన్న గుంతలాగా చేయాలి, చిన్నపాటి ఒక బెత్తడి మందం ఉండేటట్టు వెడల్పుగా ఒక మీటర్ వెడల్పుతోని, వెడల్పు మీటర్ పొడవు ఒక బెత్తడి లోతుకొని వెడల్పు మన అందరు హాఫ్ మీటర్ పెట్టుకొని మొత్తానికి ఒక గొర్రె అక్కడికి వస్తే అక్కడ అక్కడ అందులో నుంచి పాస్ కావాలి, కాలు పెట్టి ఈ స్నానం కాలువలు పోయేటట్టు చేయాలి. అందులో మందులు కలపాలి. కలపడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటికల్గా ఆ కాళ్ళకు ఉన్నటువంటి దురద కలిగించేటువంటి జీవులు, ఈ వాటి పుండ్లు, ఈ రకరకాల వ్యాధికి కారణమైనటువంటివన్నీ
అక్కడ తగ్గిపోతాయి, గాయాలు తగ్గిపోతాయి. అది తర్వాత వాళ్ళు ఏమైనా బయట పరాన్న జీవులు ఉంటే పోతాయి. సో కాళ్ళకున్న వ్యాధులన్నీ పోయి అది కొంచెం ఆరోగ్యంగా తగ్గుతుంది. వీడు కాళ్ళు శుభ్రం చేసుకుని ఆ కాలువలు దిగుతుంది, ఆ కాలువల స్నానం చేసి బయట పెడతాయి కాబట్టి ఫ్రెష్ అయిపోతుంది. సో ఇట్లా అవసరాన్ని బట్టి చేస్తూ పోతే ఎంత వ్యాధి ఈ పరాన్న జీవుల బాధ ఎంత ఉంటే అంతగా దీన్ని అన్నిసార్లు దీంతో స్నానం చేయించాలి. అప్పుడు ఆటోమేటిక్గా గొర్రె మంద ఆరోగ్యకర మంద వస్తుంటుంది. ఈ బాహ్య పరిణామ బాధ ఎందుకు వస్తుందంటే ఈ రైతులు వెళ్ళి జనరల్గా బయట మార్కెట్లకి వెళ్ళి కొనుక్కొస్తారు ఈ జీవాలను. ఒక 20 జీవాలను కొనుక్కొచ్చి గొర్రెలను కొనుక్కొచ్చి మన షెడ్లో వేసామంటే ఆ 20 గొర్రెలతో పాటు 20 రకాల వ్యాధులు కూడా వస్తాయి. పర్యావరణ జీవులు కూడా ఎక్కడి నుంచో మనకు వస్తాయి. పేళ్ళు వస్తాయి, పిడుదలు వస్తాయి, గోమాలు వస్తాయి. ఒక రకంగా మనం పోయి అవి వాటిని మేకలతో పాటు కొనుక్కొచ్చిన గొర్రెలతో పాటు కొనుక్కొచ్చినట్టు అవుతుంది. కాబట్టి దాని కనపడని మరి చిన్న చిన్నగా జాగ్రత్తగా చూస్తే తప్ప కనపడేవి. ఇక మొత్తం చెక్ చేసి ఏం తీసుకొస్తాం, అది ఇంపాసిబుల్. కాబట్టి తీసుకొచ్చినాక జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ లేకుండా పరాన్న జీవుల బాధ లేకుండా కూడా ఈ గొర్రెలను కొనొచ్చు. అది ఎక్కడ అంటే నేను ఇందాక వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ పాటించేటువంటి షెడ్లు ఉన్నాయి అనుకోండి. ఆ షెడ్లో పుట్టినవి అక్కడే పెరిగినవి అక్కడే అమ్ముతున్నారు అనుకోండి, అక్కడ మీరు కొనకరావచ్చు. ఎందుకు పుట్టిన ఈ పిల్ల గొర్రె పిల్లలు పుట్టినవంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు రైతు. అందువల్ల అది పుట్టినప్పటి నుంచి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఆరోగ్యంగా పెరుగుతాయి. జుట్టు పాలు దాపుతాడు అతను, తర్వాత ఒక 3 నెలల వరకు తల్లిపాలు దాపుతాడు, ఆ తర్వాత ఒక చిన్న తక్కువ సైజులో దానా, తక్కువ సైజులో మనకి గడ్డి, ఏది ఎంత అవసరమో లెక్క ప్రకారం దానికి వేస్తూ పోతాడు కాబట్టి ఆరోగ్యంగా పెరుగుతాడు. తర్వాత టీకాలు ఇప్పిస్తుంటాడు, గాయాలైతే మంత్రి మంది ఇప్పిస్తుంటాడు. డాక్టర్లను ఒక నెలకొకసారి వెటర్నరీ డాక్టర్ను అక్కడి షెడ్కు ఆహ్వానించి ఆయనకు మంచి ఆయన ఆధ్వర్యంలో అతను జాగ్రత్తలు తీసుకుంటాడు. కాబట్టి మంచి మంద అతని దగ్గర ఆ షెడ్లలో వస్తుంటుంది. కాబట్టి మీరు అక్కడ కొండాలనుకోండి, మీ షెడ్కు మంచి మంద వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది, దాని ఎలాంటి డౌట్ లేదు. అట్లా కాకుండా మీరు మీ యొక్క తక్కువ ధరకు దొరుకుతుందని, ఇంటికి దగ్గర ఉందని ఆ లోకల్కి ఉన్న మార్కెట్ వెళ్ళి కనుక మీరు మంద తీసుకొస్తే కొనుక్కొస్తే ఎక్కడ లేని అనర్థాలు ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. అయితే అక్కడ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవచ్చు. ఎట్లా, ఏదో పెళ్లి కోసం పాపం కోసం ఉన్నది పోయి కొనుక్కొచ్చి కోసి తినొచ్చు, అంతవరకు ఓకే. పెంచడానికి అయితే మాత్రం జాగ్రత్త తీసుకోవాలి, అన్ని జాగ్రత్త తీసుకోవాలి. వాటి పుండ్లు ఉన్నాయా, గాయాలు ఉన్నాయా, తర్వాత ఈ టీకాలన్నీ బాగా వేస్తుడా లేదా, అవన్నీ వాళ్ళు కొంతమంది రైతులు రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారు, అందరూ మెయింటైన్ చేయరు, కొంతమంది చేస్తారు. ఒకవేళ అలాంటి ఓవరాల్గా కూడా మీరు దాన్ని కనుక్కోవచ్చు. అయితే ఓవరాల్గా చెప్పడంలో వాళ్ళు నిజం చెప్తారా అనేది నమ్మవలసిన విషయం కాదు. 80% ఈ రోజులో నమ్మలేము. కాబట్టి ఏం చేయాలి, ప్రాక్టికల్గా గొర్రెను అబ్జర్వ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ గొర్రె 20 గొర్రెలు కొంటుంటే 20 గొర్రెలను మీరు పొట్టెలు కొంటే 20 పొట్టెలను మీరు ప్రాక్టికల్గా 1 బై 1 చెక్ చేయాలి. అయితే మొత్తము మరీ ఆ వ్యాధులన్నింటినీ మీరు కనిపెట్టలేకపోయినా కొంతవరకు మీరు దాన్ని జాగ్రత్త తీసుకున్నట్టయితే అప్పుడు కొనవచ్చు. బయట కూడా కొనవచ్చు, మందులు కూడా మార్కెట్లో సంతలు కూడా కొనవచ్చు, కానీ ఈ జాగ్రత్తలు తీసుకొని కొనాలి. ముఖ్యంగా ఎన్ని రకాల టీకాలు వేయించారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇది కొనే రోజున గాయాలు ఏమైనా ఉన్నాయా, డల్ ఉందా, నడక తీరు ఎట్లుంది, వాటి కండ ఎట్లుంది, ఇవి చూసి కొంటే మీకు ఆల్మోస్ట్ ఆ మంచి గొర్రెను కానీ మేక తర్వాత పొట్టేలు కానీ పొట్టేలు పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ కొన్నట్టు అవుతుంది. అలాంటి స్థితిలో తీసుకురావచ్చు. తీసుకొచ్చిన తెల్లారి దాని ఏజ్ని బట్టి ఈ షీప్ క్యాలెండర్ దగ్గర పెట్టుకొని వ్యాధి నివారణ టీకాలు ఇచ్చుకుంటే వారు. తర్వాత ఎప్పుడైతే మీరు 20, 30, 100 మంద కొనుక్కొస్తారో, మంద కొనుక్కొచ్చిన వెంటనే మీరు ఎక్కంచనే కొనుక్కరండి. కొనుక్కొచ్చిన తెల్లారి మీరు డాక్టర్ సలహాతోని ఒకసారి థరో చెకప్ చేయించు, జనరల్ చెకప్ లాగా ఒక థరో చెకప్ చేయించి ఆయన సజెషన్ ప్రకారం టెస్టింగ్ ఇస్తే టెస్టింగ్ చేయించి, స్టూల్ టెస్టింగ్ కానీ ఇంకేదో కానీ చేయించేసి ఏ మందులు అయితే ఆయన సజెస్ట్ చేస్తాడో తూచా తప్పకుండా 100% దాని మీద పాటించాలి.
డాక్టర్లు చెప్పేది చెప్తూనే ఉంటారు, నేను వినేది వింటూనే ఉంటాను అనుకున్నప్పుడు మీరు మంద మీరు అభివృద్ధి చెందదు, చనిపోతాయి. ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. డబ్బులు సంపాదించాలి అనుకుంటే డబ్బులు ఖర్చు కూడా పెట్టాలి, అందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఈ విషయం రైతు సోదరులు గమనించాలి. సో ఇప్పుడు ఈ వీడియో తర్వాత షీప్ డిప్ ఎలా నిర్మించాలనేది ఒకటి నేను చెప్తాను. అలాంటి షీప్ డిప్పే మీరు ఒకటి మీ యొక్క ఫారంలో నిర్మించండి. మీరు ఎందుకంటే ఈ వ్యాపారంలో దిగారు అంటే జీవితాంతం చేయవలసిన వ్యాపారం, ఏదో ఒక మంద తీసుకొచ్చి 6 నెలలు వచ్చి వదిలిపెట్టే వ్యాపారం కాదు. ఒక 6 నెలలు చేసి సంవత్సరం చేసి వదిలిపెడదాం అనుకుంటే ఈ వ్యాపారం మీరు స్టార్ట్ చేయవలసడే మంచిది కాదు. దానికి వేరే ఉన్నాయి మార్గాలు. మీరు టెంపరీగా చేయాలి అనుకుంటే ఎలా అనేది నేను రాబోయే వీడియోలో చెప్తాను. టెంపరీగా చేసేసి మీరు దాన్ని వదిలిపెట్టేయచ్చు, అది వేరే ఉంది మార్గం, ఇది కాదు. బ్రీడింగ్ ఫామ్ మీరు పెట్టారు అంటే ఒక 20 సంవత్సరాల ప్లాన్ పెట్టుకుని స్టార్ట్ చేయాలి, లేకుంటే స్టార్ట్ చేయొద్దు. దయచేసి రైతు సోదరులు గమనించాలి. ఎప్పుడైతే మీరు 20 సంవత్సరాల కోసం మీరు మాస్టర్ ప్లాన్ వేసుకుని నేను పెద్ద ఒక ప్రోగ్రామ్ లక్ష్యంతో మీరు ముందుకెళ్తున్నారో అన్ని సరంజామా మీద పెట్టుకోవాలి. అందులో ఒక భాగంగా ఎట్లా షెడ్ కట్టినట్టే షెడ్ పక్కనే అందులోనే ఒక మూలకు ఒకటి షెడ్ బయట అవుట్ సైడ్లో ఈ మేత గిత పెంచే చోట నీళ్ళు ఉన్న చోట ఈ షీప్ డిప్ కూడా ఏర్పాటు చేస్తారు, తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ఇది ఒక మార్గం ఉంది. అలా కాకుండా ఈ సహకార సంఘాలు ఉంటాయి కానీ, కోఆపరేటివ్ గొర్రెల మేకల సహకార సంఘాలు, నేను ఈ సంఘాల గురించి తర్వాత వీడియోలో చెప్తాను. సహకార సంఘాలు అది 5-6 వీడియోలు చెప్పవచ్చు సార్ మీకు, ఇందులో ఇక్కడ కుదరదు, బాగుండదు. ఒకవేళ ఒక గ్రామంలో గొర్రెల మేకల పెంపకం దగ్గర సహకార సంఘం కనుక ఉంటే సహకార సంఘంలో కొన్ని ఫండ్స్ ఉంటాయి. ఫండ్స్ లేకపోతే రైతులందరూ కలిసి ఫండ్స్ జనరేట్ చేసుకోవచ్చు, తలా ఇంత వేసుకొని ఫండ్స్ జనరేట్ చేసుకోవచ్చు. అలా జనరేట్ అయిన ఫండ్స్తోని ఈ గొర్రెల మేకల సహకార సంఘం యొక్క దఫ్తర్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, ఆ కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయ లోపలే ఎక్కడో ఒక చోట ఈ షీప్ డిప్ నిర్మాణం చేసుకోవచ్చు. అలా నిర్మాణం చేసుకుంటే ఊర్లో ఉన్న గొర్రెలన్నీ తీసుకొచ్చి అలా ఈ ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మీరు షీప్ డిప్ కోసం ఖర్చు పెట్టడం, మీరు మళ్ళీ దానికి మరిందుల పర్యవేక్షణ అలా ఏముడు. ఈ షీప్ డిప్ నిర్మించేస్తారు, సహకార సంఘంలో ఒక బాధ్యత గల వ్యక్తికి ఈ విషయంలో అనుభవం ఉన్న వ్యక్తికి చెప్పేస్తే ఆయన తాను పర్యవేక్షిస్తాడు, ఆయన వేరే వాళ్ళు నేర్పిస్తాడు. నేర్పడం వల్ల మీరందరూ నేర్చుకున్నట్టయితే, మీరందరూ నేర్చుకుని ఏం చేస్తారు, మీకు ఎప్పుడు షీప్ డిప్లో ఇది గొర్రెలకు స్నానం చేయించాలనుకుంటే అప్పుడు వచ్చేసి మీరు అందులో స్నానం చేయించి గొర్రెలకు వెళ్ళొచ్చు. తర్వాత ఈ డాక్టర్ల ఆధ్వర్యంలో చేసేటప్పుడు మీకు ఈజీ ఉంటుంది. వెటర్నరీ డాక్టర్లు మాత్రమే కాకుండా వెటర్నరీ అక్కడ లైఫ్ స్టాక్ అసిస్టెంట్లు అని ఉంటారు, వెటర్నరీ అసిస్టెంట్లు అని ఉంటారు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ ఉంటారు, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఒక క్లినిక్లో పనిచేసే వాళ్ళే ఉంటారు. ఇందులో ఈ టెక్నికల్ వీళ్ళందరూ టెక్నికల్ ఆఫీసర్స్, టెక్నికల్ స్టాఫే కాబట్టి ఇలాంటి పనులు చిన్న మిగతా ఉద్యోగాలు చేస్తారు, విఏలు విఎల్ఎస్ఏలు విఓలు కూడా చేస్తారు ఈ పనులు. బట్ వాళ్ళని పిలిపించి జేవీఓలు కూడా చేస్తారు, వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా చేయించవచ్చు. ఒక 2-3 సార్లు చేసిస్తే 4 సార్లు మీ అంతా మీరే చేసుకోవచ్చు. సో ఇలా చేస్తుంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మన మంచి ఆరోగ్యకరమైన మందను పెంచి అమ్మినట్టయితుంది. ముఖ్యంగా ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి మేకలు గొర్రెలు అమ్మటం వల్ల లాభం ఏంటంటే మీకు అయితే ఫైనాన్షియల్ లాభం మీకు అవుతుంది. మీరు తీసుకొచ్చి బయట అమ్ముతారు సంత, మన రాష్ట్రానికి దేశానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి మేకలు గొర్రెలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దానివల్ల ఏమవుతుంది, ఎలాంటి వ్యాధులు లేని మటన్ పౌరులకు లభిస్తుంది, తద్వారా మంచి పౌరులు ఈ దేశానికి మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆరోగ్యకరమైనటువంటి పౌరులను దేశానికి మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ విషయంలో కూడా కొంచెం దేశభక్తి మీరు మనసులో పెట్టుకుని కూడా పనిచేయాలి. సామూహికంగా మనం దాన్ని ఎట్లా సాధించాలనేటువంటి కొన్ని చేస్తే తప్పనిసరిగా మీకు లాభం కలుగుతుంది. సో రైతు సోదరులు ఈ విషయం గమనించి లాభాలు కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. షీప్ డీప్ అనేది 3 నుంచి 8 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 1.5 నుంచి 2 మీటర్ లోతు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్నారు ఇలా నిర్మించాలి. అతని దీంట్లో నీళ్లు నింపిన తర్వాత లిండేన్, డిడిటి, ఫినైల్ మరియు పైరెథ్రిన్ లాంటి మందులు కలిపి
అందులో నుంచి గొర్రెలు పాస్ అయ్యేలాగా చూడాలి, గొర్రెలు అందులో నుంచి మునిగి బయటికి వెళ్ళే విధంగా చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఈ గోమారులు, పిడుదులు, పేలు, ఈ బాహ్య పరమైన జీవులన్నీ చనిపోతాయి. దానివల్ల అది గొర్రెలు చాలా వరకు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఇంకా ఇంకా ఆరోగ్యవంతం పెడితే మీకు మంచి మంద అభివృద్ధి చెందడానికి మీకు కారణమవుతుంది. ఇలా మందులు ఇలా కలపాలి. ఇది డాక్టర్ల సలహాతో చేస్తే బాగుంటుంది. దయచేసి రైతు సోదరుల విషయం గమనించాలి. ఇలా బాగా కలపాలి మందు. కలిపిన తర్వాత ఫినాయిల్ కలుపుతున్నారు ఇతను, కొంత ఫినాయిల్ కూడా కలపాలి. ఇది కలిపిన తర్వాత గొర్రెలను ఇందులో నుంచి పాసాన్ చేయాలి. ఈ పాసాన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ బాహ్య పరాన జీవులు అనేటివి చనిపోతాయి. తద్వారా ఆరోగ్యకర మంద అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. తర్వాత ఈ దీన్ని షీప్ డిప్ అంటారు. ఈ షీప్ డిప్ ప్రారంభంలో ఇంకొక చిన్న గోయి తవ్వుకోవాలి. అందులో 2 గజాల పొడవు, 2 గజాల వెడల్పు, 1/2 గజం లోతు గొయ్యి ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో ఫార్మాల్డిహైడ్ మందు కలిపి అందులో నుంచి గొర్రెలు నడిచి వెళ్లే విధంగా చూడాలి. దానివల్ల ఏమవుతుంది, ఈ గొర్రెలకు అయినటువంటి కాయలు, గాయాలు, తదితరాలు తగ్గి ఆరోగ్యవంతంగా అవి అభివృద్ధి చెందుతాయి. ఈ విషయంలో రైతులు సోదరులు జాగ్రత్త వహించి డాక్టర్ల సలహా మేరకు ఈ ఇంకా ఏమేమి మందులు కలిపితే బాగుంటుంది కనుక్కొని చేయాలని కేవలం నేను ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాను. రైతు సోదరులు డాక్టర్ల సలహాతోనే తదితర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మనవి. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం. రైతు సోదరు నమస్కారం. ఈరోజు లేబర్ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే సబ్జెక్ట్ మీద చెప్తాను. ఈరోజు భారతదేశంలో చాలా వరకు ఇండస్ట్రియలిస్టులు, తర్వాత వ్యవసాయదారులు, వ్యవసాయ రైతులు ఈ షీప్ అండ్ గోట్ ఫారాలు నిర్వహించేవాళ్ళు, ఇంకా తదితర ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ లేబర్ సమస్యను చాలా వరకు ఫేస్ చేస్తున్నారు. ఇంకా లేబర్ దొరకట్లేదు, దొరికిన లేబర్ నమ్మకంగా పనిచేయరు, రకరకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయంలో కొంచెము డిస్కస్ చేసుకుందాం. లేబర్ను సెలెక్ట్ చేసేయడానికి ముందు చాలా సెలెక్ట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అతని హిస్టరీ ఏమిటి, గతంలో ఏం పనిచేసేవాడు, అతని యాక్టివిటీస్ ఏముండే, గతంలో పని ఎందుకు వదిలిపెట్టాడు అనే విషయం పరిశీలించాలి. అనుకూలంగా ఉంటేనే అతన్ని పనిలో తీసుకున్నాడు. ఉదాహరణకు గతంలో పనిచేసేటప్పుడు అర్ధంగతనం చేశాడు లేదా మధ్యలో వదిలిపెట్టేశాడు అంటే అదే సైకాలజీ ఇక్కడ కూడా అతను అప్లై చేస్తాడు. అంటే మధ్యలో మీకు చేయించి వెళ్ళిపోతాడు, సో మీరు నష్టపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకోకూడదు. తర్వాత ఈ జీతభత్యాల గురించి నిర్వాహమాటంగా మాట్లాడుకోవాలి. నెలకి ఎంత ఇస్తాము, సంవత్సరం మొత్తంలో ఎంత ఇస్తాము, అడ్వాన్స్ ఎంత ఇస్తాము అనే విషయం ఎలాంటి మొహమాటం లేకుండా ముందే మాట్లాడుకోవాలి. ఒకసారి అతనికి షెడ్యూకు షెడ్ సంబంధించిన తాళం చేతులు ఇచ్చిన తర్వాత, పనిలో కూర్చిన తర్వాత
తర్వాత చేద్దామంటే మాత్రం అది కుదరదు, డిస్ప్యూట్ వస్తుంది, వాడు పోతు పోతూ ఏదో నష్టం కలిగించిపోతాడు. అలాంటి పని చేయకూడదు. నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి, జీతం డిస్కస్ చేసుకోవాలి. అతను తన ప్రస్తావన పెడతాడు, మనం మన ప్రస్తావన పెట్టాలి, డిసైడ్ చేసుకోవాలి. తర్వాత జీతం అయిన తర్వాత అడ్వాన్స్ ఎంత ఇస్తాం అయిన తర్వాత ఎంతకాలం పనిలో కుదుర్చుకుంటున్నాము, 1 ఇయరా 2 ఇయరా అనేది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కాలం నిర్ణయం చేయకపోతే అతను 2 మంత్స్లో వెళ్ళిపోతాడు, మీకు ఇబ్బంది కావచ్చు. కాబట్టి 2 ఇయర్స్ అని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంతకంటే ఎక్కువ అతను చేయాలనుకుంటే తర్వాత మీరు రిన్యూ చేసుకోవచ్చు, కానీ ముందు మాత్రం మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఈ డిస్కషన్ జరిగేటప్పుడు అతని తరఫున పెద్ద మనుషులను, మన తరఫున కొంతమందిని, ఒక్కొక్కరిద్దరిని విట్నెస్గా పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, వాడు ఎప్పుడన్నా లేబర్ ఎప్పుడన్నా మాట మార్చినా లేకుంటే మధ్యలో విత్డ్రా అయ్యడానికి కోషిష్ చేసినా వాళ్ళతో చెప్పించవచ్చు. ఈ డిస్కషన్స్ అన్ని రాతపూర్వకంగా రాసుకోవాలి, బాండ్ పేపర్ మీద రాసుకోవాలి. మహిళ జరిగింది, ఈ డిస్కషన్ అయింది, ఈ కండిషన్స్తో తన జీతంలో పనిలో కుదురుతున్నాడు అనేటువంటి. తర్వాత ఏ రకమైనటువంటి డ్యూటీస్ అతనికి అప్పచెప్తున్నారు, ఎన్ని గంటలకు అతను ఉండటం అయితే షెడ్లోనే ఉంచాలి, అందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు, షెడ్లోనే ఉంచాలి. వాళ్ళకు ఒక అకామిడేషన్, భార్యాభర్తలు అయితే చాలా బాగుంటుంది. సో ఇద్దరికి జీతం కలిసి మాట్లాడుకోవాలి. సో వాళ్ళకు ఒక క్వార్టర్ ఇవ్వాలి, అయితే క్వార్టర్ రెంట్ ఫ్రీ ఉంటుంది కాబట్టి రెంట్ ఫ్రీ క్వార్టర్ ఇస్తామనే మాట కూడా మాట్లాడుకోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మీరే కడతారు కాబట్టి ఆ విషయం కూడా మీరు అక్కడ మాట్లాడుకోవాలి, రాసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరి ఫోటోలు తీసుకోవాలి, రెండు రెండు కాపీలు, రెండు భర్త ఫోటోలు, రెండు భార్య ఫోటోలు. ఒక సెట్ ఆఫీస్లో పెట్టాలి, ఒక సెట్ ఇంట్లో పెట్టుకోవాలి. ఇలాంటి ఎలా ఈ విషయాలు ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదు. సో రేపు ఏమైనా జరగాలని జరిగితే, ఏదైనా నష్టం కలిగించి పారిపోతే పోలీస్ కేసు చేస్తానికి మార్గం ఏర్పడుతుంది. తప్పనిసరిగా ఆ ఫోటోస్ పెట్టుకోవాలి, ఆధార్ కార్డు పెట్టుకోవాలి, జిరాక్స్ కాపీస్, రేషన్ కార్డు లాంటిది పెట్టుకోవాలి. తర్వాత వాళ్లకు స్పెసిఫిక్గా డ్యూటీస్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదు. మరి 4 గంటలకు లేవాలి, ఈ శుభ్రం చేయాలి, పాక శుభ్రం చేయాలి, మేత వేయాలి, చాప్ కట్టర్తోని మేత యూజ్ చేసి కట్ చేసి వేయాలి. తర్వాత ఈ ఆరోగ్యం అనారోగ్యానికి గురైన గొర్రెలను దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్ళటం, తీసుకురావటం, మార్కెట్కు కొనడానికి వెళ్ళినప్పుడు మీ వెంట రమ్మంటే రావటము, అమ్మేటప్పుడు మీ వెంట రావటము, ఆ తర్వాత నీళ్ళ ఏర్పాటు చేయటము, ఇలాంటివన్నీ వన్ బై మీరు అక్కడ మాట్లాడుకోవాలి. ఇంకా ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని రాతపూర్వకంగా కమిట్ చేయించాలి. అందులో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదు, ఐటంగా చూసుకున్నాం తర్వాత మాట్లాడుకుందాం అనేది కుదరదు. మీరు ఉట్టిగా మాట మీరు ఓరల్గా చెప్తారు, అతను సరే అంటాడు, మీ తరఫున మీరు నిజాయితీగా ఉంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ అతను నిజాయితీగా లేడనుకోండి, మీకు సమస్యలు తెచ్చిపెట్టారు. సో లేబర్ సైకాలజీ అనేది ఒక ఇంపార్టెంట్ సైకాలజీ, దాని మంచి హేమాహేమిలే ఇంతవరకు సెటిల్ చేయలేకపోయారు. మాట మార్చేస్తారు ఒక నిమిషం లోపల, నేను అట్లేదు కానీ ఇట్లా అన్నాడు, అదే రైటింగ్లో ఉందనుకోండి ఇరుక్కపోతాడు. తర్వాత ఈ విట్నెస్ మీరు పెట్టుకుంటారు, సాక్ష్యం పెట్టుకుంటారు మీ తరఫున కాబట్టి, ఆ సాక్ష్యం పెట్టుకున్నటువంటి వ్యక్తి కూడా మాట మారిస్తే ఏమరా నువ్వు అన్నావు కదా అని చెప్పేసి కొంచెం మందలించే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్త మనం తప్పకుండా తీసుకోవాలి. ఆ తర్వాత మీరు లేబర్ ఆధారంగా, లేబర్ మీద ఆధారపడి మీరు ఇది చేయిస్తున్నారు కాబట్టి మీరు వేరే వ్యాపకంలో ఉంటారు, వ్యాపారంలోనో లేకుంటే ఉద్యోగంలోనో ఇంకేదన్నా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో ఒక బిజినెస్లో మీరు ఉంటారు. అంటే అప్పుడప్పుడు మీరు షెడ్కి వెళ్తూ వస్తుంటారు, వాళ్ళు లేబర్ మెయింటెనెన్స్ చేస్తుంటారు. అంటే మీ యొక్క 24 అవర్స్ అక్కడ ఉండరు మీరు, అప్పుడప్పుడు మీరు వస్తుపోతుంటారు.
అంటే ఇక్కడ కొన్ని దందాలు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంటి దందాలు దొరుకుతాయి? ఈ సమాజంలో గ్రామాలలో ఎలాంటి పని లేని వాళ్ళు, పనికిరాని ఐడియాలజీని భావజాలాన్ని వంట పట్టుకొని వచ్చి వేరే వాళ్ళకు అది అంటగడుతూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎట్లా జాగ్రత్త ఉండాలి? ఎవరెవరు వస్తున్నారు అసలు ఈ ఫారంకు మీ ఆప్షన్స్లో అనేది ఒకటి కన్నేసి ఉంచాలి. అప్పుడప్పుడు మనం సడన్గా విజిట్ చేయటం, ఎవరినన్నా పంపించటం, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు చెప్పించటం ఇలా చేయాలి. ఎందుకంటే మీ ఫారం అనేది వ్యాపార రీత్యా మీరు పెట్టారు. వ్యాపారం దట్స్ ఆల్ బిజినెస్, బిజినెస్ ఆర్గనైజేషన్, అది బిజినెస్ వ్యాపారం చేసే స్థలం కాబట్టి, ఫారం కాబట్టి కేవలం వ్యాపారం సంబంధించిన ఇష్యూ మాత్రం అక్కడ జరగాలి అంతే. ఇతర ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారకూడదు. కొంతమందికి పేకాట ఆడే ఒక అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇంకా తాగుడు అలవాటు ఉంటుంది, ఇంకా రకరకాల దుర్వ్యసనాలు ఉంటాయి. ఈ దుర్వ్యాసలు అన్నిటినీ అమలు చేసే వాళ్ళందరూ వచ్చాడ గ్రూప్గా తయారవుతారు, గ్రూప్గా తయారై ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మీరు కాంప్రమైజ్ కాకూడదు, వాళ్ళు కండిషన్ ఉంచాలి. సో ఈ కండిషన్స్ రాసుకునేటప్పుడు ఈ విషయం కూడా రాయాలి, ఎవరు పడితే వాళ్ళను ఫామ్ లోపల రాలి అని చెప్పేసి రాసుకోవాలి. అవసరార్థం వస్తే 10 నిమిషాలు బంధుత్వం ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇంకా రకరకాల సంబంధాలు ఉంటాయి. కాబట్టి రావచ్చు పోవచ్చు అంతవరకు ఓకే, కానీ ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలని ముందే మాట్లాడుకోవాలి, నిర్మోహ మాటగా మాట్లాడుకోవాలి. అందులో కనుక మీరు అజాగ్రత్త వహిస్తే చాలా రకాల అనర్థాలు జరుగుతాయి. మీరు తర్వాత మీరు బాధ్యతలు కావాల్సి వస్తుంది, దొంగతనాలు జరగవచ్చు, ఇంకేదన్నా వాడు ఎక్కడో నేరం చేసి ఇక్కడ షెల్టర్ పొందవచ్చు, ఇక్కడనే నేరాలు చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అలాంటి వాటి ఎలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకూడదు. దానికి ఎట్లా చేయాలంటే ఆ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా మామూలుగా, షెడ్ ఊడుకటము, ఊకటము, మన మేత వేయటము, దానా వేయటము, ఎండుగడ్డి వేయటము, తర్వాత పశువులకు ఆరోగ్య సంబంధమైన ఇష్యూస్ టేకప్ చేసుకోవడం, మొత్తాన్ని ఆ సమయాలలో తాళం తీసి పెట్టవచ్చు షెడ్ను. కానీ ఈ ఈ పనులైన వెంటనే రాత్రిపూట ముఖ్యంగా తప్పనిసరిగా తాళం వేసి పెట్టాలి. అంటే ఏ ఎక్కడ తాళం వేసి పెట్టాలి అనేది ఒక ఒక ప్రత్యేకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఫెన్సింగ్కి వేయాలి, షెడ్కు వేయాలి, ఒకటికి రెండు తాళాలు వేసుకోవాలి. అలా ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకు అంటే ఈ ఏరియా అనేది ఒక రకంగా షెడ్లో షెడ్ ప్రాంతము, ఎక్కడైతే మీ గొర్రెలు ఉంటాయో అది మీ ఆస్తి, అది పెరిగే ఆస్తి. ఈ ఈ గొర్రెలు మేకలు ఉన్న చోట ఒక రకంగా కర్ఫ్యూ లాంటివి విధించాలి. అంటే వేరే వాడిని ఏమైనా రానే రానియకూడదు, పక్క రూల్ పెట్టాలి. వాడు వస్తే వాని దృష్టి చెడిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, జనరల్గా మనం తాళం వేస్తుంటాము ఈ ఇండ్లలో కానీ ఫారాలకు కానీ. ఎందుకు వేస్తాము? మంచి మంచి వ్యక్తి యొక్క, నిజాయితీ గల వ్యక్తి యొక్క దృష్టి చెదరొద్దని వేస్తాము. దొంగ ఎట్లాగూ దొంగే వాడు ఎప్పుడైనా కానీ వాడు తాళం మీద పొలగొట్టి తీసుకెళ్తాడు, దొంగకి ఎలాంటి రూల్స్ ఉండవు. కానీ ఈ మేకలను చూసిన తర్వాత, గొర్రెలను చూసిన తర్వాత ఒక మంచి వ్యక్తి యొక్క, నిజాయితీ గల వ్యక్తి యొక్క దృష్టి కూడా చెదిరే అవకాశం ఉంది. అవసరమానికి 10,000 20,000 అవసరం పడుతుంది, అరే ఇది 2 అమ్మితే నాకు 10,000 వస్తాయి కదా అని వాడు మంచివాని దృష్టి కూడా చెదిరి దొంగగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి వ్యక్తిని దొంగగా మారకుండా ఆపేయడానికి మనం తాళమేయాలి. ఈ విషయం రైతు సోదరులు గమనించాలి. లాక్ అండ్ కీలో పెట్టాలి ఎప్పుడు, ఆల్వేస్ పెట్టిన తర్వాత వాళ్ళకి చెప్పాలి, నీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే 5 నిమిషాల కోసం 10 నిమిషాల కోసం నీ రూమ్లో రమ్మనాలి, మాట్లాడుకోవాలి, వెళ్ళిపోవాలి చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలి. అది కూడా రైటింగ్ రైటింగ్లో ఉండాలి. అది లేకపోతే ఎవరి దృష్టి ఎలాంటిదో మనం చెప్పలేము. అందరి దృష్టి చాలా పవిత్రంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది భావించడం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భరించలేని వాళ్ళు ఉంటారు అభివృద్ధిని, మీ అభివృద్ధిని చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎంతోమంది నా చిన్నతనంలో చెప్తుంటే మేము అంతగా నమ్మేవాళ్ళం కాదు, కానీ ఎదుగుతున్న కొద్దీ ప్రపంచంలో చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి, రహస్యాలు దాయాలి, ఎవరి పడితే వాళ్ళకి మన విషయాలు చెప్పకుండా దాస్తూ పోవాలి. ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. అక్కడికి ఎవరెవరు వస్తున్నారు అనే విషయం గమనిస్తే షెడ్లో రాకపోయినా వాళ్ళ రూమ్కి వచ్చినా కానీ వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి.
ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు నెలలో, లేడీస్ కూడా వస్తుంటారు అప్పుడప్పుడు, ఈ లేడీస్ కూడా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయం కూడా గమనించాలి. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు ఈ రోజులలో, రకరకాల ఉద్యమాలు నడుస్తుంటాయి, రకరకాల భావజాలం ఉంది, సమాజానికి పనికి వచ్చేది పనికిరాంది, కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ఉంది, డిస్ట్రక్టివ్ ఐడియాలజీ ఉంది. కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు, సమాజానికి మేలే చేస్తారు, మీకు మేలు చేస్తారు, అలాంటి ఎలాంటి డౌట్ లేదు. కానీ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ గల వాళ్ళు, డిస్ట్రక్టివ్ భావజాలను నష్టం కలిగించే భావజాలను కలిగి ఉండి సమాజంలో అశాంతి చెలరేగటానికి కృషి చేసే వాళ్ళు కూడా ఉంటారు. అదొక ఘనకార్యం అని చెప్పి భావించి, దాని యొక్క సిద్ధాంతంగా భావించి, అది మంచిదని భావించి చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మంచిది కాదు అది, వాళ్ళకి తెలియదు, చేస్తుంటారు. తా చెడ్డ కోతి వనమల్ల చేర్చి అన్నట్టు తాము నమ్మిన సిద్ధాంతం మంచిదని భావించి వాడు వేరే వాళ్ళకి అంటగడుతూ ఉంటాడు, అంటువ్యాధిలాగా అది ఇస్తుంటాడు. అమాయకంగా జనాలు తెలవక నిజమే కావచ్చు, ఈ ఉద్యమాలు కరెక్టే కావచ్చు అని చెప్పి దానికి ఆకర్షితుడై జీవితాన్ని, తన జీవితాన్ని ఎట్లాగో సర్వనాశనం చేసుకుంటాడు, వేరే వాళ్ళ జీవితాలను కూడా సర్వనాశనం చేసుకుంటాడు. ఇవన్నీ మీకు నష్టం కలిగించినటువంటి విషయాలు. ఎందుకోసం అంటే మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు, బలమైన నిర్ణయం తీసుకున్నారు, మీలో ఉత్సాహం జనరేట్ చేసుకున్నారు, మీరు ఒక లక్ష్యంతో లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు, నేను రాబోయే 10 సంవత్సరాల్లో 2 లక్షలు సంపాదించాలి, పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, తర్వాత ఒక అందమైన జీవితాన్ని మీరు ఊహా రూపంలో మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆ ఊహించిన దాన్ని, అందమైన రూపాన్ని, కళలను సాకారం చేసుకోవడానికి మీరు కృషి చేస్తున్నారు. ఇలాంటి దానికి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి, అభివృద్ధికి ప్రోత్సహించేటువంటి వాతావరణం కావాలి. అభివృద్ధి నిరోధకమైనటువంటి ఐడియాలజీ గల వాళ్ళు, ఎవరైనా బంధువైనా ఎవరైనా మనకు అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి. సో లేబర్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు కనుక ఫారం నిర్వహిస్తే సక్సెస్ఫుల్గా చేయవచ్చు. ఇది లేబరే కాకుండా మీ ఫ్రెండ్స్ తరఫున కూడా ఎవరు మీ ఆప్షన్స్లో ఎవరు వస్తున్నారు అనే విషయంలో కూడా మీరు కన్నేసి ఉంచాలి. ఎందుకంటే బంధువుల గురించి, ఫ్రెండ్స్ గురించి ఎట్లా ఉంటుందంటే, మీరు ఫారం స్టార్ట్ చేశారు, నలుగురు తెలిసిపోతుంది, అది దాష విషయం కాదు. మరి ఎవరికైనా ఫంక్షన్ ఉండి ఒక 4 గొర్రెలు అవసరమైతే, మేకలు అవసరమైతే చక్కగా మీ దగ్గరకు వచ్చేస్తారు. అన్న పెళ్ళి పెళ్ళి పిల్ల పెళ్ళి ఉంది, నాకు ఒక 4 గొర్రెలు కావాలి, 4 మేకలు కావాలి, 6 నెలల తర్వాత పైసలు సాధిస్తారు. సో ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎట్లుండాలి అంటే, మీరు ఫారం స్టార్ట్ చేసిన డేట్ నుంచి 2 సంవత్సరాల వరకు ఎవరికి ఎలాంటి అపురూపంలో ఈ గొర్రెలు ఇవ్వటం కానీ మేకలు ఇవ్వటం చేయకూడదు. అది ఎలాంటి మొహమాటాన్ని గురికావద్దు. ఎందుకోసం అంటే, మీరు ఇప్పుడే బిస్మిల్లాని ఇప్పుడే స్టార్ట్ చేశారు, దేవుని పేరుతోనే స్టార్ట్ చేశారు. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు కోలుకునడానికి కరెక్ట్ 2 ఇయర్స్ పడుతుంది. ఎందుకు 2 ఇయర్స్ పడుతుంది? ఫస్ట్ 1 ఇయర్ మీకు 121 గొర్రెలు ప్రొడక్షన్ వస్తుంది, ఆ తర్వాత 2nd ఇయర్లో మళ్ళీ 121 ప్లస్ పాతవి కలిసి ఉంటాయి. అంటే మీరు అమ్మటానికి మీరు 1 ఇయర్ తర్వాతనే అమ్ముతారు, అంతకుముందు అమ్మటానికి ఛాన్స్ లేదు. మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి మరణాల శాతము, ఇంకా వ్యాధుల శాతం ఇవన్నీ కౌంట్లో తీసుకొని మీరు ఇంకా నిలదొక్కగలగాలి. మీరు వ్యాపారంలో నిలదొక్కున్న తర్వాత ఏం చేసినా పర్వాలేదు. ఒక సామెత ఉంది కదా, పన్ని తడేసినా తన్ని పడేసినా పడేసినని ఒకటే అని. అట్లా మీరు అన్నం వచ్చిన తర్వాత మీరు ఫ్రీగా ఇచ్చినా ఒకటే, గొర్రెలను అప్పు రూపంలో ఇచ్చినా ఒకటే, తక్కువ ధరకు ఇచ్చినా ఒకటే. కానీ బిగినింగ్లో స్టార్టింగ్ 2 ఇయర్స్ మాత్రం ఎలాంటి మొహమాటానికి గురి కాకూడదు. కాకపోతే బంధుత్వాన్ని విడగొట్టలేం కాబట్టి, బంధుత్వాన్ని వదిలిపెట్టలేం కాబట్టి, స్నేహితులను నారాజ్ చేయలేం కాబట్టి అనునయంగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. వాళ్ళు వచ్చేసాడు వెంటనే కరెక్టే, మీరు అమ్మాయి పెళ్ళుంది, మీ అమ్మాయి ఏంది, నా అమ్మాయి ఒకటే కదా, కానీ నేను వ్యాపారం కొత్తగా మొదలుపెట్టాను, అది కూడా అప్పు తీసుకొని చేశాను, నేను నిలదొక్కుకోవాలంటే నాకు 2 ఇయర్స్ పడుతుంది, 2 ఇయర్స్ తర్వాత మీరు ఏం అడిగినా ఇస్తాను అని చెప్పేసి కొంచెం దాన్ని ప్రేమగా చెప్పేసి పంపించారు. ఎందుకంటే బంధుత్వాన్ని అనేది సడన్గా తెలుసుకోలేము. అది బంధుత్వము, ఫ్రెండ్షిప్ చాలా ముఖ్యమైనటువంటి అనుబంధాలు, వీటిని వదిలిపెట్టుకోలేము, దూరం చేసుకోలేము. సో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు అమ్మకం స్టార్ట్ చేస్తారు, ఇట్లాగ 1 ఇయర్ అవుతుంది, ఆ తర్వాత 2nd ఇయర్లో మీరు ఇంకా
పర్ఫెక్ట్గా మీరు మంచి గ్రిప్ సాధిస్తారు వ్యాపారం. అప్పుడు ఎట్లా చేయాలంటే ఈ వీళ్ళు బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మీరు తక్కువ ధరకి ఇవ్వచ్చు. బయట మీరు కిలో 270 రూపాయలు 70-80 ఆ రోజులు మరి ఇప్పుడైతే నేను 2016లో ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజులు అప్పటి రేట్ను బట్టి ఇవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు 270-280 ఇట్లా నడుస్తుంది కేజీ లైవ్ వెయిట్. ఎప్పుడైనా జోకి అమ్మటం చాలా మంచిది, ఉట్టిగానే తీసుకుని కండబట్టి అమ్మటం అనేది మంచిది కాదు. అందులో అందాజు అర్థం కాదు, ఏమర్థమవుతుంది ఎన్ని కిలోలు ఉందని కాదు. ఖచ్చితంగా రేట్ మాట్లాడుకోవాలి, వెయిట్ చేసి ఇవ్వాలి. అయితే ఇచ్చిన తర్వాత అప్పుడు రేట్ తక్కువ చేసు అన్న, నేను వేరే వాళ్ళకి 270కి ఇస్తా, నీకు 250కి ఇస్తా అని, 260కి ఇస్తా అని ఇవ్వచ్చు. ఈ విషయంలో తర్వాత ఏమవుతుంది, అదే ప్రేమాభిమానం కంటిన్యూ అవుతుంటాయి. తూకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒక మంచి తరాజు పెట్టుకోవాలి, ఆ తరాజులో కరెక్ట్ వెయిట్ చేసి ఇవ్వాలి. వెయిట్లో ఒక గ్రామ్ కూడా తక్కువ రకంగా చూసుకోవాలి. నమ్మకం అనేది చాలా ముఖ్యమైనటువంటి, మనకి ఎట్లయితే మనం ఎట్లా నమ్మకం ఏర్పాటు చేసుకున్నామో మనలో మనము మన వ్యాపారం సజావుగా నడవాలంటే కొనుగోలుదారు కూడా మనల్ని నమ్మాలి. అరే ఫలానా అన్న దగ్గరికి వెళ్తే మేక గుంటే గొర్రె గుంటే వెయిట్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది అనేటువంటి ఒక మాట మనం చలామణిలో తీసుకురావాలి. దానివల్ల ఏమైతే మీరు అమ్మకం మీకు ఈజీ అయిపోతుంది, మంచిగా అమ్మవచ్చు. సో ఇంకా నేను ఒక జస్ట్ అవుట్లైన్స్ ఇచ్చాను. ఇంకా లేబర్ సమస్య నుంచి మీరు ఎదుర్కొనటానికి సమస్య రాకుండానికి ఎలా చేయాలని, ఇంకా మీరు భవిష్యత్ లాంగ్ ప్లాన్ వేసుకొని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు ఈ వ్యాపారం చేయాలనుకుంటే ఇంకొక పని చేయవచ్చు. లేబర్ యొక్క ఆర్థిక స్థితి ఎంతగా బాగుంటే మీ వ్యాపారం అంత బాగుంటుంది. కాబట్టి ప్రారంభంలోనే ఒక 4 గొర్రెలు లేదా 4 మేకలు కొనేదానికి ఇచ్చారు. ఇచ్చేసి బిడ్డను ఇవి కూడా నువ్వు ఇక్కడనే పెంచుకో నాతో పాటు అని చెప్పి అన్నారు. దానికి ఒక సపరేట్ గుర్తు ఏదన్నా ఐడెంటిఫికేషన్ కోసం ఒక కలర్ పోయటమో లేకుంటే ఆ టాటూ నంబరింగ్ లాంటిది వేసుకుని ఏదో ఒకటి గుర్తు వేసుకోవాలి. వేసుకొని అక్కడనే పెంచుకోమని చెప్పాలి. దానికి ఏమవుతుంది, అప్పుడు ఆశ పుడుతుంది. ఈ ప్రపంచం అంతా ఆశామయం, హోప్ హోప్తోనే నడుస్తుంటుంది. రేపు ఈ 4 నేను పెంచుకుంటే 4x8 అయితే 8x16 అయితే అనే ఆశతో అతను ఆ 4 కోసం పనిచేస్తాడు, మీ మీకోసం కూడా పనిచేస్తాడు. తర్వాత మీరు ఇంకొక మీకు లాభం ఏమైందంటే ఒక తోటి మానవుని యొక్క ఆర్థిక స్థితిగతులను ఇంప్రూవ్ చేసడానికి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. సో జీవితాంతం ఆ భార్యాభర్త ఇద్దరు రుణపడి ఉంటారు. ఒకరు మనకు రుణపడి ఉండేలాగా చేయటం అనేది మనల్ని చాలా అదృష్టంగా భావించాలి, అల్లా మనకిచ్చినటువంటి అవకాశంగా భావించాలి. సో వాళ్ళ పిల్లల కొంతకాలం వాళ్ళ పిల్లలు అవుతారు, వాళ్ళు పెద్దగా అవుతారు, వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసిపోతుంది. ఫలానా అయ్యా ఫలానా సారు నాకు మా ఫాదర్ ఇక్కడ పనిచే లేబర్గా పనిచేసేది, కానీ అప్పుడు 4 మేకలు 4 గొర్రెలు ఇప్పించున్నాం, ఆ 4 ఇప్పుడు 40 అయినాయి 50 అయినాయి, దానివల్ల మాకు ఆర్థికంగా మేము గౌరవంగా బతకడానికి మాకు సార్ సాయం చేసిండు అయ్యా సాయం చేసిండు అనేటువంటి భావన పిల్లల్లో కూడా వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మీరంటే మీ కమ్యూనిటీ అంటే మీ కుటుంబం అంటే గౌరవం ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు చెప్పిన ప్రతి మాటను వాళ్ళు గౌరవంగా వింటారు, తూచా తప్పకుండా అమలు చేస్తారు. ఒక నిజాయితీ గల మార్గంలో నడచడానికి వాళ్ళు అలవాటు పడిపోతారు. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నాను, చేస్తే మంచిది, చేయకుంటే కూడా తప్పలేదు. సో మొత్తానికి ఒక కన్యాసం ఉంచాలి మీ యొక్క యాక్టివిటీస్ మీద, లేబర్ యాక్టివిటీస్ మీద. వాళ్ళ మానవతా దృక్పథంతో ఎన్ని రకాలుగా సాయం చేయవచ్చు, అన్ని రకాలుగా సాయం చేసి అతన్ని అభివృద్ధి కోసం పాటుపడాలి, మన అభివృద్ధి కోసం ఈ తాల్మేల్తోని ముందుకెళ్తాయి. వ్యాపారం చాలా సజావుగా నడుస్తుంది, లాభాలు బాగా వస్తాయి. మీరు అనుకున్నది లక్ష్యం సాధించి లక్షలు లాభం గడించవచ్చు. ఈరోజు 100 పెట్టారు, దాన్నే 200 చేస్తారు, 300 చేస్తారు, 500 వరకు మీరు వెళ్ళచ్చు. మీకు తెలుసా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో, న్యూజిలాండ్ దేశాల్లో, తర్వాత మంగోలియా లాంటి చోట
ఒక్కొక్క ఫారంలో 100,000 గొర్రెలు 100,000 మేకలు ఉన్నటువంటి ఫారాలు కూడా ఉన్నాయి. ఒకరిద్దరు కలిసి మెయింటైన్ చేస్తారు. మీరు కూడా అల్లా తలుసుకుంటే ఆ స్థితికి ఎదగొచ్చు. కాకపోతే ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి. సో మీ అందరికీ విజయము చేకూరాలని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని. ఎంతమంది అయితే ఈ వీడియోలు చూసి షీప్ అండ్ గోట్ వ్యాపారం ప్రారంభిస్తున్నారో వాళ్ళందరికీ శుభం కలగాలని, లాభాలు కలగాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.